విజయనగరంలో మైనార్టీ సోదరులంతా వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను కేటాయించాలని భారీ ఎత్తుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గరీబ్ కా దర్ద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. గరీబ్ కా దర్ద్ ట్రస్ట్ సభ్యులు కూడా మైనార్టీలకు సీటు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు కూడా వాపోతున్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఉన్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మీరు మైనార్టీలు కూడా సీటు కావాలి, అనంతపురంకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలో వేరే వాళ్ళు డిక్లేర్ చేస్తున్న పరిస్థితి, దాని గురించి మీరేమంటారు అసలు? అస్సలాం అలైకుం అన్న, మాది గరీబ్ కదర్ ట్రస్ట్. మీ అందరికీ తెలుసు, ఎన్నో ఏళ్ళ నుంచి గత సేవలు చేస్తున్నాం. దాని నేపథ్యంలో చూస్తే ఎంతోమంది ఉన్నారు మైనార్టీలు, కానీ ప్రతి ఒక్క పార్టీలో కానీ మైనార్టీ ఉన్నారు. చూడండి, మన వైఎస్ఆర్ పార్టీలో కానీ అయితే మన మార్కెట్ చైర్మన్ ఫాజన్న గారు నంబర్ వన్. ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి ఎవరన్నా అయినా కష్టాల్లో ఉన్నారని చెప్పి మా ట్రస్ట్ వాళ్ళే ఫోన్ చేస్తే ఇమీడియట్లీ స్పందించి డాక్టర్లకు కానీ వ్యతిరేకత ఏం సమస్యలు వచ్చినా కానీ తక్కని పనిచేస్తూ మొట్టమొదటి వ్యక్తి మైనార్టీలో ఎవరన్నా ఉన్నారంటే మార్కెట్ చైర్మన్గా ఫాజన్న గారు మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయాలి. అతను ఒకరు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. నెంబర్ టూ, మన ఉర్దూ అకాడమీ చైర్మన్ నజీమన్న గారు. వాళ్ళు ఎన్నో టీడీపీలో కానీ సేవలు చేశారు, దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీలో వచ్చి ఉర్దూ అకాడమీ చేసి మళ్ళీ మైనార్టీలో ఎంతోమంది సేవలు చేస్తూ అతనుగానే ఉన్నారు. నెంబర్ త్రీ, మన నియాజన్న గారు. అతను వాళ్ళ నాన్నగారు కానీ పొలిటికల్లో ఉంటూ కార్పొరేటర్, అప్పట్లోనే కార్పొరేటర్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అతని తనయుడు నియాజ్ ఇప్పుడు రంజాన్ తూఫా అంటూ బీదవారికి సాయం చేస్తూ ఇంకా ఏమన్నా అవసరం ఉంటే వారికి సాయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమంలో అతనిగానే ముందంజ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనం టీడీపీ పార్టీలో పోతే మన టీడీపీ పార్టీలో సాలార్ భాషన్న గారు, అతను దాదాపు 27 లారీలు అతనికి ఉండే ఇంతకుముందు ఎన్నో సేవలు చేస్తూ ప్రజల కోసం అన్నీ పోగొట్టుకొని అతను ఈరోజు టీడీపీలో నిలబడినారు. అతను ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే అర్ధరాత్రి ఫోన్ చేసిన అన్న నేను వస్తాను అన్న ఇట్లా పని ఉందన్న అంటే వచ్చి పనిచేసే వ్యక్తి సాలార్ భాషన్న గారు. నెంబర్ త్రీ, మళ్ళా టీడీపీలో నెంబర్ టూ ఎవరప్ప అంటే మన రహంతో జక్కీవుల్ అన్న గారు. అతని తమ్ముడు రహంతుల్లా పోటీ చేసి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి అతను ఏమో చనిపోయినాడు, కానీ వాళ్ళ నాన్నగారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క శ్మశాన వాటికలో వాళ్ళు కట్టి ఆ రహమత్ ఫంక్షన్ హాల్ అనేవి పెట్టి బీదవారి కోసం అంతా ఉచితంగా చేస్తూ అతన్ని తనయుడుగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నంబర్ త్రీ, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌసన్న గారు ఉన్నారు. మన క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో బాలకృష్ణ గారు ఉంది. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ వారికి మేమున్నామని చెప్పి వాళ్ళకి సహకరించి గ్రంథాలయ చైర్మన్ కానీ చేసి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మన గాంధీ మన రాష్ట్రం విడిపోయినా కానీ నేను ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి అన్న ఏకైక వ్యక్తి, నిలబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన దాదా గాంధీ గారు. ఇప్పుడు కానీ మా ట్రస్ట్ వాళ్ళు ఎవరన్నా పోయి అన్నా వాళ్ళు బీద వాళ్ళు అంటే వాళ్ళకి హాఫ్ అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళ గురించి సేవలు చేస్తున్నారు. అన్నా ఏమీ లేవన్నా కానీ ఫ్రీగా సేవ చేస్తారు దాదా గాంధీ అన్న గారు. అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలకి ఎంతోమంది ఉన్నారు. 65,000 ఓట్ల పైన మన మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరికన్నా కానీ ఏ పార్టీలో వచ్చినా కానీ ఒక మైనార్టీకి గెలిపేలా మనమంతా సపోర్ట్ చేయాలా. ఎందుకంటే నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు, ఎప్పుడు తండ్రి కొడుకులు ఉంటారు, ఏమీ బాధ్యత లేదు ఏమీ తెలియదు అంటే అది అప్పుడు అట్లే ఉంటాడు. ఒకసారి బాధ్యత ఇవ్వండి, బరువు పెట్టండి, ఇస్తాడా చేస్తాడా ఓడిపోతాడా తెలిసిపోతుంది. కానీ ఏమీ లేని మైనార్టీలు, వాళ్ళు లేరు అని చెప్పడం మాత్రం ఇది పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మైనార్టీలని గౌరవించాలని చెప్పి వాళ్ళ హక్కులను వాళ్ళు ఇప్పేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. అయితే చాలా వరకు మామూలుగా కమ్యూనిటీ పరంగా మెజార్టీ తక్కువ ఉంది అనంతపురంలో అని కూడా భావన బయట టాక్ వస్తూ ఉంది. మైనార్టీలు సరిగ్గా ఒకరిలో ఒకరు లేరు, మెజార్టీ కూడా తక్కువ ఉంది అనే భావంతో
ప్రధాన రాజకీయాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు అదే విధంగా అందుతున్నాయి. అందుకే వాళ్ళు మైనార్టీలు పక్క మొగ్గు చూపడం లేదనేది బయట ఉంటున్న టాక్. దాని గురించి మీరు మైనార్టీలు వాళ్ళలో వాళ్ళు లేరంటే ఇది అబద్ధం అన్నది. ఇప్పుడు ఒకరు ఎవరైనా ముస్లిం మీద చనిపోతే రోడ్డు మీద పోతా ఉన్నా కానీ టక్కని పరిగెత్తుకుంటే జనాజాకి కాందా ఇస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళలో వాళ్ళు లేరంటే అక్కడ రాకూడదు కదా, ఎందుకు వస్తున్నారు? ఇది కాదు, ఒకసారి ఇచ్చి చూడండి, తెలుస్తుంది వాళ్ళు చేస్తారా చేయరా. మైనార్టీ వాళ్ళు తక్కువ ఉన్నాను ఎట్లంటున్నారు, 65,000 ఓట్లు తక్కువ ఏమి, దాదాపు 60,000 నుంచి 65,000 పడితే ఎస్సీ బీసీ మైనార్టీ చాలా ఉండే తక్కువ కులం అని చెప్పి తీసేసినారు. ఆ కులాలన్నీ ఏకమైనాయంటే మైనార్టీలు మేము కలుపుకొని పోదాం, అందరికీ కలుపుకొని ఖచ్చితంగా మా ఓటు గెలుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇప్పటికే రాజకీయ నాయకులు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్లో పదవులు తీసుకొని కూడా మైనార్టీలకు కొంతమందికి న్యాయం చేయలేదని బయట ప్రజల్లో టాక్ వస్తూ ఉంది. మరి దాని గురించి మీరేమన్నా అన్న, మైనార్టీలో ఇంతవరకు ఇప్పుడు ఏం సీట్లు జాయిన్ అయినాయి, ఏం ఇయ్యలేదో, ఏమి ఇచ్చినా మాకైతే తెలియదు. దాని గురించి మాత్రం అవగాహన లేదు. ఎందుకంటే మైనార్టీకి సీట్ ఆడిచ్చినారని ఎవరు, మన పనులు అయితే చాలామంది కొన్ని పెండింగ్లు అయితే ఉన్నాయి కానీ చేస్తున్నారు కొన్ని పనులు, కొన్ని పెండింగ్ పడుతున్నాయి. అన్నీ చేయాలంటే ఎవరికి సాధ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 10 పనులు ఉంటాయి, 10 పనుల్లోంచి 2-3 పనులన్నా జరిగింటాయి కదా, 10 పనులు ఏం పెండింగ్ లేవు కదా, ఏ పార్టీ అయినా కానీ, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలో ఒక ప్రధాన రాజకీయ పార్టీలో రాణించాలంటే అందరినీ కలుపుకొని పోయే రకంగా ఉండాలి. మైనార్టీలకు కేటాయిస్తే అందరికీ మీరు ఏ విధంగా కలుపుకొని పోయే విధంగా ప్రయత్నం చేస్తారా సార్? అన్న చూడండి, ఒక మాట నేను చెప్పేది ఏమంటే, చూడండి ఎన్ని కాలు ఎన్ని నాలుగు బానిస బ్రతుకున్న మాట వినండి, ప్రతి ఒక్క మైనార్టీ మనవాడు. ఎందుకంటే చూడు, మన రక్త సంబంధం కన్నా మన కల్మా సంబంధం చాలా గొప్పది. ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఎంతోమందికి మనం ఈరోజు దావత్ ఇవ్వాల్సిన పని ఎందుకు వస్తుంది తప్ప, అంటే మైనార్టీ ఇప్పుడు చూడండి మీడియా ద్వారా ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నారు, మనలో మనం లేము, మనలో మనం కొట్టుకొని వస్తున్నామని. ఈ మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే మనం చూపించడం లేదు. ఎందుకంటే ఒక కాలంలో టీపు సుల్తాన్ కాలంలో పండిత్ పుర్ణయ్య అని చెప్పి టీపు సుల్తాన్ దగ్గర ఒక అతను ఉండే, అతను చాలా మేధావి, చాలా అలాంటి వ్యక్తిని టీపు సుల్తాన్ గారు పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ దగ్గర ఏ పార్టీ అయినా చూడండి, ఆ పార్టీలో మైనార్టీ లేనిది ఏ పార్టీ లేదు. ఇప్పుడు మనకి వాడుకుంటున్నారు కానీ అప్పట్లో మన వాళ్ళు వాళ్ళతో సలహా చేసుకొని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళకి దగ్గర తీసుకొని కలుపుకొని పోయిన రోజులు ఉండే. అదంతా మీకు పురాణాలంతా మీకు బాగా తెలిసేవి. కానీ ఈరోజు మనలో మనం ఏమైందంటే, మనవాడు వీళ్ళు ఏ పార్టీలోనో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, ఎప్పుడైతే ఏ పార్టీకి కానీ మైనార్టీ టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయమని పూర్తి పార్టీలకి మా గరీబ్ పెద్దల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఏదైతే ఉన్న పరిస్థితుల గురించి ఈరోజు చాలా చక్కగా వివరించారు. అదే విధంగా ఈరోజు వైసీపీ పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ ప్రధాన నేతలు మైనార్టీ నేతలు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా మైనార్టీలకు స్థానం కల్పించలేదు, ఇప్పటికైనా కల్పిస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా వాళ్ళని తీసుకొని వెళ్ళి గెలిపించుకుంటామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.